आंध्र प्रदेश राजकीय चूस्ते मरे सारी अवकाश जगनमोहन रेड्डी गारु आयन पूर्ति दुर्वनियोगम चेसुकुन्नारु ఎందుకంటే ఇంత బంపర్ మెజారిటీ వచ్చింది ఆ మెజారిటీని ఆయన కాపాడకోకుండా కేవలం ప్రతిపక్షాల మీద కక్షపూరితమైనటువంటి చర్యలు పూలుకోవడంతో వాళ్ళ అన్ని రకాలుగా కూడా డ్యామేజ్ అవడం జరిగింది ఇవాల అన్ని వర్గాలని అంటే ఎస్సీ లాండి బీసీ లాండి మైనారిటీ లాండి ఏ సామాజిక వర్గమైనాండి కాపు ఏ సామాజిక వర్గమైనా వాళ్ళ మీద దాడులు చేయటం భయప్రాంతలు గురవుతున్నారు ప్రజలు కూడా పూర్తిగా డిసైడ్ అయ్యారు వెంటనే ప్రభుత్వాన్ని మనం దించాలి అనేటువంటిది స్పష్టంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళటం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన కూడా నేను ఇప్పుడన్నా చేస్తే కనీసం నాకు కొన్ని సీట్లన్నా వస్తాయి అనేటువంటి ఉద్దేశంలో ఆయన ముందస్తుకు వెళ్ళడానికి మరి పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని కూడా మనం చెప్పొచ్చు అన్నమాట ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో ఈ యాత్రలతో ఆయన్ని ఊపిరి సలుపుకొని చేస్తున్నారు దానిలో భాగమే కొంతమంది మంత్రులను కూడా కేటాయించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేస్తున్నారు ఇవాల జనసేన గ్రాప్ కూడా మాక్సిమం ఈ రోజు షార్ట్ పీరియడ్ లోనే మాక్సిమం కూడా పెరగటం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వంకి పూర్తి స్థాయిలో వ్యతిరేకమైన పవనాలు వచ్చినాయో ఆ పవనాలతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిందో ఆటోమేటిక్ ప్రతిపక్షాలు ఆ అడ్వాంటేజ్ తీసుకుంటాయి తెలుగుదేశం గానీ అదే విధంగా జనసేన గానీ ఈ రెండు కూడా డెఫినెట్ గా అడ్వాంటేజ్ తీసుకుంటాయి అన్నమాట అందువల్ల ముఖ్యమంత్రి గారు మనం చూస్తున్నాం ఎప్పటికైనా కూడా రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన అందివాలి ఇప్పటికే అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఇళ్ల విషయంలో కానీ మరి తిరుగు ఇళ్ళు ఉన్నాయి ఎన్నో ఎప్పుడో ఇవ్వాల్సిందే ఈ రోజు 3.5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆ ఇళ్ళను కూడా అట్లా పెట్టి మరి ప్రజలను కూడా ఇబ్బందులు గురిచేయడం జరిగింది అంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా ప్రభుత్వం మీద